తెలుగు వెండెతెరపై అడుగు పెట్టి హీరోలుగా గొప్ప నటులుగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నారో హీరోయిన్లు కూడా అంతే రేంజ్లో గుర్తింపును తెచ్చుకున్నారనే చెప్పాలి నువ్వా నేనా అని పోటా పడి నటించిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు అందులో కొందరు మన మధ్యలో లేకపోయినప్పటికీ వాళ్ళు నటించిన సినిమాలు ఆణిముత్యాలగా మనలందరినీ ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి అలాంటి గొప్ప నటీమనులు ఉన్న తెలుగు సినిమా రంగంలోకి ఇప్పుడు నేను మాట్లాడబోయే ఈమె కూడా చెందుతుందనే చెప్పాలి చిన్న వయసులోనే బాలనటిగా సినీ కెరీర్ని ప్రారంభించి అలా అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోయిన్గా సపోర్టింగ్ యాక్ట్రెస్గా అందులోనూ విభిన్నమైన పాత్రలు పోషించే గొప్ప నటీమణిగా మంచి గుర్తింపుని సంపాదించుకుంది తెలుగు చిత్రసీమకే గర్వకారణంగా నిలిచింది ఆమె మరి మహా గొప్ప నటులు అయిన ఎన్టీఆర్ గారితో ఇటు ఎంజీఆర్తో అటు రజనీకాంత్తో రాజ్ కుమార్ వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన గొప్ప నటి ఇక ఆవిడ ఎవరో కాదండి ఒకప్పటి గొప్ప సీనియర్ నటి అయిన జయంతి గారు జయంతి గారు ఇక మన మధ్యలో లేరు అన్నది ఘోరమైన నిజం కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి ఓ బాల నటిగా తన సినీ కెరియర్ ని ప్రారంభించి దాదాపు ఐదు వందలకి పైగా సినిమాలలో నటించింది కేవలం కన్నడ మాత్రమే కాకుండా తెలుగు తమిళ్ మలయాళ హిందీ భాషల్లో కూడా నటించిన గొప్ప నటీమణి ఈవిడ మరి ఈవిడ లేదు అన్న విషయం తెలిసిన ఇలాంటి నేపథ్యంలోనే జయంతి గారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అభిమానులందరూ ఆవిడ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇలాంటి గొప్ప నటీమణి గురించి పరిచయం అక్కర్లేదు ఆవిడ గురించి కొత్తగా తెలుసుకోవాల్సిన పని కూడా లేదు అయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటే జయంతి భర్త కూడా తెలుగు సినిమా రంగానికి చెందిన ఓ సీనియర్ మోస్ట్ నటుడేనని అవునండి వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ స్టార్ నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు జయంతి గారి భర్త ఇక ఆయన ఎవరో కాదండి పేకేటి శివరామ్ గారు ఇక పేకేటి శివరామ్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మోస్ట్ నటుడు ఈన పేరుకి కూడా పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వాళ్లతో కలిసి ఎన్నో సినిమాల్లో స్నేహితుడి పాత్రలోనూ మరియు తమ్ముడు అన్న పాత్రలోనూ నెగిటివ్ షేడు పాత్రలోనూ నటించి అలరించిన గొప్ప నటుడు ఈయన ఇక ఈయన సినీ రంగ ప్రవేశం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో వచ్చిన కన్న తల్లి అన్న సినిమాతో ఓ లీడ్ యాక్టర్ పాత్రతో వెండి తెరపై పరిచయం అయ్యాడు అలా ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం ఎక్కడా ఎడతెరిపి లేకుండా కొనసాగుతూనే వచ్చింది అలాంటి శివరామ్ గారు ఆయన సినీ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు ముఖ్యంగా దేవదాసు సినిమాలోని భగవాన్ పాత్ర అందరికీ గుర్తుండిపోయింది ఆ తర్వాత వద్దంటే డబ్బు కన్యాశుల్కం అనార్కలి సువర్ణ సుందరి పేలినాటి ప్రమాణాలు గులేబ కావలి కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో నాగేశ్వరరావు ఎన్టీఆర్ వంటి వాళ్లతో కలిసి నటించారు ముఖ్యంగా స్నేహితుడి పాత్రలోనూ తమ్ముడు అన్నయ్య పాత్రలకి మంచి న్యాయం చేకూర్చారు ఈయన ఇక నటుడిగా రాణిస్తున్న తరుణంలోనే డైరెక్టర్ గా కూడా తనలోని కొత్త టాలెంట్ ని ప్రేక్షకులకి పరిచయం చేయడం జరిగింది అలా ఈయన సినీ కెరియర్ లో నటుడిగా డైరెక్టర్ గా తెలుగు తమిళ్ కన్నడ భాషల్లో రాణించారు ఇక కన్నడ సినిమాల్లో నటిస్తున్న తరుణంలోనే అప్పట్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంటున్న జయంతి గారితో ప్రేమలో పట్టడం పెళ్లి చేసుకోవడం వంటివి జరిగాయి జయంతి గారు శివరామ్ గారి రెండో భార్య ఇక మొదటి భార్య సంతానం ఈయనకి నలుగురు ఆడపిల్లలు నలుగురు ఉన్నారు జయంతి గారితో ఈయనకి ఒక కొడుకు పుట్టాడు అతడి పేరు కృష్ణకుమార్ అలా చూసుకుంటే ఈ ఇద్దరికి మొత్తం తొమ్మిది మంది పిల్లలు అన్నమాట ఏది ఏమైనప్పటికీ నటిగా మనందరినీ అలరించి అందరి గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన జయంతి గారి భర్త కూడా మహాగుప్ప నటుడేనమాట అది కూడా మనందరికీ తెలిసిన సీనియర్ మోస్ట్ యాక్టర్ అయిన శివరామ్ గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి